నేను ఢిల్లీ మొట్టమొదటిసారి చూసినట్టే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వైపు చూసిన, అంతవరకు ఢిల్లీ చూడలే నేను. మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బార్డర్ కూడా ఫస్ట్ టైం క్రాస్ చేసిన, చాలా ఎక్సైటింగ్ గా ఉండేది. నేను ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంటే మీరందరు కూడా ఈ ప్రాసెస్ నుంచి పోయే వాళ్ళే, మీ అందరు కూడా ఇది కాకు ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా ఈ ప్రాసెస్ నుంచి పోవాల్సిందే. పర్మనెంట్ గా యూనివర్సిటీలో ఉండలేరు. ఆనాడు పృథ్వీ ఇక్కడ ఉన్నాడు, ఈ రోజు ఒక రాజకీయాల్లో తనదైన షెల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఈ ఒక ఫీల్డ్లో మనం సెటిల్ కావాల్సిందే. సో ఆ విధంగా ఎక్కడ ఎవరు పర్మనెంట్ కాదు కాబట్టి దాన్ని ఇక్కడ నుంచే ప్రిపేర్ కావాలని చెప్తున్నా. సో మాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, హాల్ టికెట్ వచ్చింది. హాల్ టికెట్ వస్తే ఫ్లైట్లలో పోలేమని, డబ్బులు లేవు మన దగ్గర. సో అందుకొరకు సికింద్రాబాద్లో రైల్వే భవన్ ఉంటుంది, రైల్ నిలయం. రైల్ నిలయానికి పోయి ఎవరో ఐఆర్టీఎస్ ఆఫీసర్ అంటే, ఐఆర్టీ ఆఫీస్ ఆఫీసర్ ఉంటే వీళ్ళు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అయ్యి వస్తారు కాబట్టి ఐఆర్టీఎస్ ఆఫీసర్ ఛాంబర్ దగ్గరికి పోయి, మేము సార్ మాకు ఇట్లా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వచ్చింది, మాకు టికెట్లు దొరకలేదు, ఇవి ఇస్తారా అంటే ఆయన వెంటనే 2 నిమిషాలు పిలిపించి ఎమర్జెన్సీ కోటా కింద 5 మందికి టికెట్లు అలాట్ చేసిండు మిత్రులారా. అంటే ఇవి అంత పవర్ఫుల్ సర్వీసెస్ అని చెప్పడం కోసమే ఐఎమ్ ట్రయింగ్ టు ఎంఫసైజ్ దట్ పాయింట్. సో ఆ విధంగా వచ్చింది. మరి ఫస్ట్ టైం ఐఆర్టీఎస్ వచ్చింది, ఐఆర్ అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. దాని తర్వాత మా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. ఎక్కడ నలమలలో తెలుగు మీడియంలో చదువుకున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో 10th కేవలం 63% మార్కులతోనే పాస్ అయ్యి, ఇంటర్ కేవలం 72/720 వచ్చిన రోజుల నుండి సడన్గా ఈరోజు ఐఆర్టీఎస్ ఆఫీసర్లమైనాం. అంటే మన దగ్గర ఏదో శక్తి ఉంది, ఆ శక్తి మనని ఇంతవరకు ఎవరు పరిచయం చేయలేదు, ఆ శక్తి మనకి ఈరోజు పరిచయం అయిందని చెప్పి మళ్ళీ ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ రాస్తే నేను స్టడీ టాపర్ అయినా. సో టాపర్ అయితే ఆ ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పోయి అక్కడ పోతే అప్పటికే అన్ని రూమ్లన్నీ ఫిల్ అయిపోయినాయి. ఫిల్ అయిపోతే నేను డైరెక్టర్ దగ్గర పోయి, సార్ మాకు రూమ్ ఇవ్వండి అంటే కార్ల షెడ్ ఉంది తీసుకున్నాడు, ఇవ్వండి అని చెప్పింది. సో మాకు కావాల్సిందంతా ఒక టాయిలెట్ ఫెసిలిటీ, తర్వాత పడుకోవడానికి ఒక మంచం, తర్వాత చదువుకోవడానికి ఒక బెంచ్ అంటే ఆయన ఇచ్చేసిండు. నేను, సంపత్ కుమార్, శ్యామ్ దయాల్, మేము ముగ్గురం కూడా అక్కడే ఉండి 1 సంవత్సరం అంతా చదువుకున్నాం మిత్రులారా. బ్రేక్ఫాస్ట్కు 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది, అయినా పర్వాలేదు నడిచిన. ఒక్కోసారి ఎండాకాలంలో అయితే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి లంచ్కు డైరెక్ట్గా పోయేవాళ్ళం, లేకపోతే లంచ్ స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్ అంటే డిన్నర్కి పోయేవాళ్ళం మిత్రులారా. సో ఆ విధంగా చదివితే నాకు ఆ సంవత్సరం ఐపీఎస్ వచ్చింది. నాకు రిజల్ట్ వచ్చిన రోజు నేను అలంపూర్లో నమ్మలేదు, నన్ను ఎవరు నమ్మలేదు, అంతా డూప్లికేట్ ఐపీఎస్ అనుకున్నారు. 1996లో ఏకే పాఠశాల పట్టుకొని మా ఊరికి పోయినా నేను. సో మిత్రులారా, సో ఆ రోజు నాకు వచ్చింది. సంపత్ కుమార్ ఆ సంవత్సరం ఐఆర్ఎస్ వచ్చింది. మళ్ళీ బాగా కష్టపడితే ఆల్ ఇండియా 5th ర్యాంకర్ అండి ఆయన. ఈరోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా మేఘాలయ చీఫ్ మినిస్టర్కు సెక్రటరీగా పనిచేస్తున్నాడు మిత్రులారా. ఇంకొక మిత్రుడు మరి శ్యామ్ దయాలి, అలా చాలా సీనియర్ సైంటిస్ట్ అయ్యాడు. సో నా తర్వాత అదే కార్ల షెడ్ నుంచి చాలామంది కూడా ఐఏఎస్లో ఐపీఎస్లో అయినరు మిత్రులారా. సో అది నా ప్రస్థానం. అయితే నాకు వచ్చిన అడ్వాంటేజ్